Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలకు పెట్టబోయే పేర్లు ఇవే. ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన రోడ్ మ్యాప్ సిద్ధం చేయడానికి గాను చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి 25 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అరకు పార్లమెంటు నియోజకవర్గం చాలా పెద్దది. కాబట్టి ఈ నియోజకవర్గాన్ని 2 జిల్లాలుగా విభజించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అనంతపురం జిల్లాలో కొత్తగా హిందూపురం జిల్లా ఏర్పడబోతోంది. ఈ జిల్లా పరిధిలోకి పుట్టపర్తి నియోజకవర్గం వస్తుంది. కాబట్టి ఈ జిల్లాకు సత్యసాయి చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరు పెట్టాలనే డిమాండ్ ఉంది. అనంతపురం జిల్లాకు అదే పేరు కొనసాగించి హిందూపురానికి సత్యసాయి పేరు పెట్టవచ్చు. కర్నూలులో కొత్తగా నంద్యాల జిల్లా ఏర్పాటు కానుంది. కర్నూలుకు కర్నూల్ అనే పేరే కొనసాగుతుంది. నంద్యాల జిల్లాకు కూడా నంద్యాల అనే పేరు ఉంటుంది. చిత్తూరు జిల్లాలో కొత్తగా తిరుపతి జిల్లా ఏర్పడనుంది. చిత్తూరుకు చిత్తూరు అనే పేరే కొనసాగుతుంది. తిరుపతి అనే పేరుకే చాలా గుర్తింపు ఉండడంతో తిరుపతి జిల్లా పేరు కూడా అదే ఉంటుంది. కడప జిల్లాలో కొత్తగా రాజంపేట జిల్లా ఏర్పడబోతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మస్థలం పులివెందుల కాబట్టి కడప జిల్లాకే వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు కొనసాగుతుంది. రాజంపేటకు అదే పేరు ఉంటుంది. నెల్లూరు జిల్లాలో కొత్త జిల్లా ఏర్పాటయ్యే అవకాశం లేదు. ఈ జిల్లాకు ప్రస్తుతం ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు అనే పేరు కొనసాగుతుంది. ప్రకాశం జిల్లాలో కూడా కొత్తగా జిల్లా వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఒంగోలు కేంద్రంగా ఉన్న ఈ జిల్లాకు టంగుటూరి ప్రకాశం పేరు కొనసాగుతుంది. గుంటూరు జిల్లాలో కొత్తగా 2 జిల్లాలు ఏర్పడనున్నాయి. బాపట్ల నరసరావుపేట జిల్లాలు రానున్నాయి. పాత జిల్లా గుంటూరుకు అదే పేరు కొనసాగుతుంది. బాపట్లకు కూడా అదే పేరు ఉండవచ్చు. నరసరావుపేట జిల్లాకు మాత్రం పల్నాడు అని పేరు పెట్టే అవకాశం ఉంది. కృష్ణా జిల్లాలో కొత్తగా మచిలీపట్నం జిల్లా ఏర్పడబోతోంది. దివంగత ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరు మచిలీపట్నం పరిధిలోకే వస్తుంది. తాను అధికారంలోకి వస్తే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని ఇప్పటికే జగన్ హామీ ఇచ్చారు. ఆయన హామీ మేరకు మచిలీపట్నానికి ఎన్టీఆర్ పేరు పెట్టనున్నారు. మచిలీపట్నానికి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరు పెట్టాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. విజయవాడ కేంద్రంగా కృష్ణా జిల్లా కొనసాగనుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు ఏలూరు నరసాపురం జిల్లాలుగా విడిపోనుంది. ఏలూరు కేంద్రంగా ఉండే జిల్లాకు పశ్చిమ గోదావరి పేరు కొనసాగించవచ్చు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన గ్రామం నరసాపురం జిల్లాలోకి వస్తుంది. కాబట్టి నరసాపురం జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టవచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే మంత్రి యవంత్ శ్రీనివాస్ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రి, అమలాపురం జిల్లాలుగా విడిపోనుంది. కాకినాడ లేదా రాజమండ్రికి తూర్పుగోదావరి అనే పేరు కొనసాగించవచ్చు. ఒకవేళ కాకినాడకి తూర్పుగోదావరి అని పెడితే రాజమండ్రికి రాజమహేంద్రవరం జిల్లాగా నామకరణం చేయవచ్చు. అమలాపురం జిల్లా పేరు విషయంలో చాలా డిమాండ్లున్నాయి. ఈ జిల్లాకు కోనసీమ, అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలో అరకుతో పాటు అనకాపల్లి జిల్లాలు ఏర్పడనున్నాయి. 3 జిల్లాలకు ఇవే పేర్లు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. విజయనగరం జిల్లాలో అరకు లోక్సభ పరిధిలోని కొన్ని ప్రాంతాలతో కలిసి పార్వతీపురం జిల్లా ఏర్పడే అవకాశం ఉంది. ఈ 2 జిల్లాలకు విజయనగరం, పార్వతీపురం పేర్లే కొనసాగించవచ్చు. శ్రీకాకుళం జిల్లాను విభజించే అవకాశాలు లేవు. ఒకే జిల్లాగా పాత పేరుతోనే శ్రీకాకుళం అని కొనసాగుతుంది.